భద్రాద్రి కొత్తగూడ జిల్లా చర్ల మండలంలో పెద్దపల్లి గ్రామంలో ఇటీవల గోదావరి వరదలకు గురైన కుటుంబాలకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వంతు సహకారంతో 5 లక్షల రూపాయలు వెచ్చించి వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. भविष्य अंत राबोये रोज मैं इलांट प्रमाद मन की राकुंडा उंडाली इवाड मन राष्ट्र मुख्यमंत्री गारी कालेश्वर प्राजेक्ट की मैं चला वेल को वेच प्राजेक्ट कड़ा मन की अति तक डबूल तो 1000 కోట్లు खर्च पड़ते मन की सरपोदी राबोये रोज वरदल मन ఇల్లు గాని మన ప్రాంతం గాని మునిగిపోకుండా మనం సురక్షితంగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మనందరం కలిసి రాబోయే రోజుల్లో ఎంఎల్సీ గారు కూడా మండల్లో డిమాండ్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో దాని పనిని పూర్తిగా చేసి ఎటువంటి ముంపుకి మనం గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది ఆ బాధ్యత కాబట్టి వారు నిర్వర్తించాలి వాళ్ళు వృత్తిరీత్య ఉపాధ్యాయులు స్కూల్లల్లో టీచర్లుగా ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు వారంతా కూడా మనకి చేదోడు వాదోడుగా సహకారం అందించడం కోసం ఇక్కడ రావడం జరిగింది వారికి ఈ సహకారం చేయడానికి ఇక్కడ కావాల్సినటువంటి వారికి అందరికీ మన గ్రామం తరపున మీ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మాతో పాటు ఇక్కడ కూర్చున్న వేదికపై కూర్చున్న గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ సమ్మత గారు ఉపాధ్యాయ సంఘం అంటే టీచర్లు ఇప్పుడు ఎక్కువ మన టీచర్ అంటున్నా ఒకప్పుడు పంతులు అనేది ఇప్పుడు టీచర్ అంటున్నా ఎక్కువ టీచర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇతర పెద్దలందరూ ఉన్న పేరు పేరున ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఉపాధ్యాయులు కూడా తమ వంతు సహాయం అవసరమైనప్పుడు ఇస్తారనేది మీకు ఒకసారి గుర్తు చేస్తందుకు నేను వీళ్ళతో పాటు కలిసి వచ్చాను ఎందుకంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు చూశారు నేను చూశాను అందరం చూశాం మీ బాధలన్నీ తీర్పటంత సాయం చేయలేం కానీ ఎంతో కొంత మా శక్తి మేర చేస్తాం అని చెప్పి 5 లక్షలు వసూలు చేసి ఒక 5-600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు 3-4 రోజులు సరిపోయేది వారం రోజులు సరిపోయే రకంగా ఇద్దాంలే అని చెప్పి తీసుకురావడం జరిగింది దుస్తులు కూడా ఎవరికైనా అవసరం ఉంటే అవి కూడా సేకరించి తీసుకొచ్చారు కాబట్టి మీ పక్షాన నా పక్షాన ఈ సంఘం పేరు టీచర్ల సంఘం పేరు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారిని పేరు పేరున అభినందిస్తున్నా దీని ద్వారా మీకు పూర్తిగా సహాయం కాకున్నా దీని చూసైన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా ఇస్తానన్న 10,000 వెంటనే ఇచ్చేయండి ఎక్కడెక్కడైతే ఇళ్ళు మునిగిపోయినాయో వాళ్ళందరికీ ఎవరికైతే మీరు బియ్యం పప్పులు ఇచ్చారో వాళ్ళందరికీ ఇస్తానన్న 10,000 రూపాయలు వెంటనే ఇచ్చేయండి అది ఆలస్యం చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇప్పటికే వరద వచ్చిపోయి 10 రోజులు ఎక్కువైపోయింది మరి అవసరం ఇప్పుడే ఉంటది రెండో రకంగా నేను కోరేది ఏందంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ వరద రాకుండా ఇళ్ళు గురిపోకుండా ఇళ్ళలకు నీళ్లు రాకుండా అందరికి ఇళ్ళు కట్టిస్తానారు అది కూడా నిజంగా ఇక్కడ అవసరం అందరూ ఇళ్ళు కట్టుకోలేకుండా నీళ్లు రాకుండా ఉండలేని పరిస్థితి మీ వల్ల అయ్యే పాది కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ 1000 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఆ పనులు కూడా ప్రారంభించాలి అందుకొరకు కూడా నేను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి భద్రాచలంలో ప్రకటించిందో వాటన్నిటి అమలయ్యేంత వరకు నేను కూడా ప్రభుత్వం వెంట పడతాను ముఖ్యమంత్రి వెంట పడతాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను దాంతో పాటు ఇంకా మీలో కొంతమందికి ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళకి గాని ఇళ్ళు కూలిపోయిన వాళ్ళకి గాని పేర్లు రాయలే అని తెలిసింది ఎవరైనా రాయకపోయి ఉంటే ఇక్కడ ఉన్న సీపీఎం కార్యకర్తలకు చెప్పండి వాళ్ళు నాకు చెప్తారు నేను భద్రాది కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ తో మాట్లాడతాను మాట్లాడ తప్పనిసరి అవన్నీ ఇచ్చేటట్టు కూడా కృషి చేస్తాం ఏమైనా మీ కోరేది కూడా ఏందంటే ఈ సమాజం మనమందరం ఒకటే ఒక్కడ బాగా అయ్యేది కాదు మనకున్న సంపదంతా గనక అందరికి సమాన రీతిలో గనుకొచ్చేటట్టు చేస్తే
ఇక్కడ మార్ముల ప్రాంతంలో నది పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మంచి బతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడే సర్పంచ్ అడిగినది పూర్తి గిరిజన గ్రామం అని చెప్పి వెంకటేశ్వర గారు చెప్పారు. అందుకే ఇక్కడ 300 జనాభా ఉన్నా కూడా దీన్ని గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది. కానీ ప్రాథమిక పాఠశాల మాత్రం లేదని సత్యనారాయణపురం పోదామని చెప్తున్నారు. ఏమైనా మీ పిల్లలందరూ బాగా చదివించుకోండి. నిజంగా మీకు ఇక్కడ ఒక 50-60 మంది పిల్లలు కనుకుంటే బడి పెట్టమని కూడా మనం డిమాండ్ చేయొచ్చు. పెట్టించే అవకాశం ఉంటుంది. చిన్నబడి పెద్దబడి అంటే అక్కడికే పోవాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఇటువంటి సాయం చేయడం వల్ల మీకు పూర్తి కష్టాలు తీరుతాయని కాదు, ఇప్పుడు ఈ సాయం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి కలుగుతుంది. వెంటనే ఆ 10,000 ఇవ్వాలనే ఒత్తిడి కలుగుతుంది. అదేవిధంగా ఇంకెవరైనా చేసే వాళ్ళకు కూడా మనసు వచ్చి ఇంకా కాస్త సాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో ఇది ఉపయోగపడుతుందని మరొకసారి ఉపాధ్యాయ టీచర్ల సంఘాన్ని అభినందిస్తూ ఈ సాయం తీసుకోవాల్సిందని కోరుతూ, సమాజంలో అందరం ఉన్నాం, అందరం కలిసే బతకాలి, అందరూ బతుకుతేనే బతుకది. అందుకొరకే ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుంది, తర్వాత సిపిఎం పార్టీ కూడా పనిచేస్తుంది. గతంలో నాకు కూడా కుందా బొజ్జి గారి కాంచి బొజ్జి గారు కానీ తర్వాత రాజయ్య గారు కానీ నాకు పూర్తి తెలుసు. వాళ్ళు ఎట్లా మీతో కలిసి పనిచేసేదో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే కష్టాలు ఎక్కువ తీరే అవకాశం ఉంటుంది. మన కష్టాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీతో ఉండే అవకాశం ఉంటుంది. మరొకసారి అవకాశం వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు ఉండే రకంగా మీరు చూసుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను.